చెయ్యి. నిన్న మాకు ఒక టీవీలో వార్త వచ్చింది, ఆయన మా సోదరులు కూడా నల్గొండ నుంచి కూడా ఫోన్లు చేయడం జరిగింది. ఇక్కడ నిన్న 4వ తారీఖు, రేపు ఎల్లుండి 4వ తారీఖు టీఆర్ఎస్ ప్రభుత్వము మీటింగ్ పెడుతుందనే సందర్భంలో అక్కడ స్థలంలోని మన తాడి షెడ్లు ఉన్నాయి, ఆ తాడి షెడ్లు జీవనాధారం ఉన్నటువంటి తాడి షెడ్లని వాళ్ళు నరకడము, ట్రాక్టర్లు తీసుకోవడము అవి కూడా మనకు వాట్సాప్ల ద్వారా మనకు పంపించారు మన సోదరులు. ఎందుకంటే మన కేసీఆర్ పదే పదే చెప్తా ఉన్నాడు, తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తూ ఉంది, గౌడ్స్ని ఎన్నో తాడి షెడ్లు ఏది షెడ్లు పెడదామని హరితహార పథకం కింద తీసుకురావడం ఇవన్నీ పదే పదే చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కాకుండా తెలంగాణ పదే పదే బంగారు తెలంగాణ అని 10 సార్లు చెప్పడం కూడా జరుగుతుంది మన కేసీఆర్ గారు. అదే కేసీఆర్ మీటింగ్ టీఆర్ఎస్ మీటింగ్లోనే మన తాడి షెడ్లని ఈ నరకడం ఒక తీసుకెళ్లడం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మన మీద కక్ష కట్టినట్టుగా మన మీద వ్యక్తుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన గౌడ కులస్తుల మీద అదేవిధంగా దాడులతో పాటుగా మన కనకంపండ మీద దాడులు జరిపిస్తూ ఉన్నారు, అరాచకంగా చేస్తూ ఉన్నారు. గట్టిగా మాట్లాడితే ఉండదు, ఉన్నట్టుగా మాట్లాడితే గౌండోల్లో ఎక్కడ ఏదైతారో అనే ఉద్దేశంతో కూడా ఊర్లో ఉన్నటువంటి గౌండోలని ఊర్లో ద్వారా వెలగొట్టడం కూడా వెలయడం కూడా జరుగుతూ ఉంది. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ చెప్పుకుంటున్నటువంటి ఈ తెలంగాణ ఎంతవరకు సాధ్యమని కూడా మనం అడుగుతూ ఉన్నాం. అయ్యా మా డొక్కారుదైన పరిస్థితి మాది మీ అని మొరబెట్టుకుంటా ఉంటుంటే ఒకవైపు మళ్ళీ మన పొట్ట మీద దెబ్బతీసినటువంటి ఈ ఇటువంటి ప్రభుత్వాన్ని రాబోయే రోజులలో కూడా వాళ్ళకు పుట్టగతులు కూడా ఉన్నాయని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 4వ తారీఖు మేము కూడా అక్కడ వెళ్ళి కూడా మేము ఆ గౌడ సోదరులు ఉన్నటువంటి మన సంఘాల అధ్యక్షులు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఫోన్లు కూడా చేసి వాళ్ళతో కూడా సంప్రదించి మేము అక్కడికి వెళ్ళి 4వ తారీఖు కూడా మేము కూడా పెద్ద మీటింగ్ కూడా పెట్టాలనే ఒక నిర్ణయానికి రావడం కూడా మేము జరిగిందని కూడా మీ ద్వారా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. జై పాపన్న, జయ జై పాపన్న, జై గౌడ, జయ జై గౌడ, జై కౌండిన్య, జయ జై కౌండిన్య. నమస్కారం.